నదుల అనుసంధానమే లక్ష్యంగా జలదీక్ష చేపట్టిన సీఎం చంద్రబాబు మరో చారిత్రాత్మక ఘట్టానికి అంకురార్పణ చేయనున్నారు. రాష్ట్రంలో మరో 5 ప్రధాన నదుల అనుసంధానికి పూనుకున్నారు. అన్నదాతల సాగునీటి ఇక్కట్లు తీర్చేందుకు రాష్ట్రంలోని చెరువులు, చెక్ డ్యాంలు, ప్రాజెక్టులు అనుసంధానం చేసి అనంత సంగమానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. పోలవరం బహుళార్థక ప్రాజెక్టు సహా ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశిత లక్ష్యాల మేరకు అన్ని ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే సూక్ష్మ సేద్యం లక్ష్యాలపైన దృష్టి పెట్టాలని సూచించారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన అధికారులను అభినందించిన సీఎం వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. హీరా మండలం రిజర్వాయర్ నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన హైలెవెల్ కెనాల్ నిర్మాణంతో వంశధార బహుదా అనుసంధానం పూర్తవుతుందని అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నాగావళి వంశధార అనుసంధానం ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, మూలపల్లి ప్రాజెక్టు సంక్రాంతి నాటికి సిద్ధమవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వైకుంఠపురం బ్యారేజ్, గోదావరి పెన్న అనుసంధానం ఫేజ్ 1 టెండర్ల ప్రక్రియపై సీఎం సమీక్ష నిర్వహించారు. పెదపాలెం ఎత్తిపోతల పథకం, కేఎల్ రావు సాగర్ పులిచిందల ప్రాజెక్టు, గండికోట రిజర్వాయర్, కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ పనులు తుది దశలో ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం 61 ప్రాధాన్య ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా 15 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. పోలవరం ప్రాజెక్టుపై 78వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించిన ముఖ్యమంత్రికి వచ్చే వారానికి జెట్ గ్రౌండింగ్ నిర్మాణం పూర్తవుతుందని అధికారులు వివరించారు. కాఫర్ డ్యాంలో భాగమైన జెట్ గ్రౌండింగ్ పనులు ఇప్పటికే 96% పూర్తయ్యాయని, మిగిలిన పనులు వారం రోజుల్లో పూర్తి చేసి మరో మైలురాయిని చేరుకుని రికార్డు సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసం పరిహారం విషయంలో వేగం పెంచాలని, కాలనీల్లో మౌలిక వసతులు కల్పన పూర్తి చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వానికి మించి నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుందన్న సీఎం నిర్వాసితుల్లో అసంతృప్తి తలెత్తకుండా చూడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో భూసేకరణ పూర్తిగా, తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా 55,000 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.